ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు యామిని. ఎలక్ట్రానిక్ మీడియా మండపేట నియోజకవర్గ సంఘం నాయకులు, మాజీ కార్యదర్శి దివంగత సూరిశెట్టి రామకృష్ణ 40వ జయంతి వేడుకలు రాయవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అందరికీ అభిమాన పాత్రుడిగా, మంచితనానికి మారుపేరుగా సూరిశెట్టి రామకృష్ణ 40వ జయంతిని పురస్కరించుకుని వేడుకలు రాయవరం గ్రామంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి మరియు జిల్లా వాలంటరీ డోనార్స్ బ్యాంకు అధ్యక్షుడు వెలగల ఫణికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ పవన్ నేతృత్వంలో 292 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. 40 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. వీరిని కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించి తిరిగి రాయవరం తీసుకొస్తామని కంటి వైద్య శిబిర సమన్వయకర్త కిరణ్ ఆసుపత్రి పిఓపి సత్యనారాయణ తెలిపారు. తొలుత మాజీ పాత్రికేయుడు రామకృష్ణ చిత్రపటానికి కుటుంబ సభ్యులకు సూరిశెట్టి వెంకట్రావు, కాశీ విశ్వనాథ్, అడ్డూరి సూరిబాబు, అడ్డూరి సీతారాం, ఎల్ సూరిబాబు, మల్లిడి సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, సత్తి వీరరాఘవరెడ్డి, పడాల కమలారెడ్డి, సాలగ్రామ వినయ్ బాబు, మల్లెడి వెంకటరెడ్డి, పాత్రికేయులు కారంపూడి సత్యనారాయణ, వంతెన సత్య శ్రీనివాసరాజ్, ఉండవల్లి రాంబాబు, కొవ్వూరి ధర్మారెడ్డి, రెడ్డి ఓమేషు, ప్రసాద్ రెడ్డి, నరేష్ బాబు, సత్యనారాయణ, మల్లేశ్వర్, సురేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాయవరం మండలమే కాకుండా మండపేట నియోజకవర్గంలో కూడా మంచి స్నేహితుల్ని సంప్రదించుకొని, మంచి ఆత్మీయుల్ని సంప్రదించుకొని, అందరికీ తల్లో నాలుగుగా ముందుకి అందరినీ తీసుకెళ్తూ ప్రతి విషయంలో కూడా నియమనాన్ని చెప్పి మన రాయవరం గ్రామాంతరం సూసిట్టి రామకృష్ణ గారు ఒక మాకైతే విలేకరిగా అందరికీ పరిచయం. అదేవిధంగా ఇదే గ్రామంలో మంచి మిత్రుల్ని, మంచి ఆప్తుల్ని అందరినీ సంపాదించుకున్నాడైనా అది ఈరోజు ఆయన మన మధ్య లేరు అనే దానికన్నా ఆయన పేరుతో ఈరోజు కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కూడా కలిపి ఒక స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమందికి ఈరోజు కంటి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మేము కూడా ఇక్కడికి వచ్చి దానికి సంఘీభావం తెలపడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రామకృష్ణ సూసిటీ రామకృష్ణ గారికి ఆయన జయంతి సందర్భంగా ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన లేరు అనే బాధని దిగమింగలేకపోతున్నప్పటికీ ఆయన పేరుతో ఆ మిత్రులు, స్వచ్ఛంద సేవా సంస్థ వారి కుటుంబ సభ్యులు 10 మందికి కూడా సహాయం చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.